రాకేష్ ప్రతి ఏడూ తన నానమ్మ ఇంటికి వేసవి సెలవులకు వస్తూ ఉంటాడు. రాకేష్ అమ్మమ్మ తాతయ్య ఒకరోజు మాట్లాడుకుంటున్నారు. ఈవేళ మన ఊర్లో మరో వ్యక్తి మళ్లీ మాయమయ్యాడు. నే విన్నదేంటంటే తన చెరువుకి అవతల సోలాపూర్ అనే ఊర్లో ఉన్న అడవిలో బంగారుపు బంగ్లాని వెతుక్కుంటూ వెళ్ళాడని. అయ్యో, అక్కడ బంగారుపు బంగ్లా అని ఏమీ లేదు. ఆ బంగ్లాలో దెయ్యాలుంటాయి. ఎప్పుడైనా ఎవరైనా చెరువు దాటి ఆ అడవిలోకి వెళ్లారంటే అప్పుడు వాళ్ళని పట్టేసుకుంటాయి. అమ్మమ్మ, ఆ చెరువు అవతల అడవిలో నిజంగా ఏమైనా బంగ్లా ఉందా? ఏమో తెలీదు బాబు, మేము కూడా ఊళ్ళో వాళ్లలాగా విన్నామంతే. కానీ నువ్వక్కడికి ఎప్పుడూ వెళ్ళొద్దు. కానీ అమ్మమ్మ, చెరువులో పడవ ఉంది కదా. సోనాపూర్ ఇంకా మన ఊరి వాళ్ళు అటూ ఇటూ వస్తూ పోతూ ఉంటారు కదా. ఆ సోనాపూర్ వాళ్ళు కూడా ఆ బంగ్లాని చూడలేదా? అయ్యో బాబు, చాలా ఏళ్ల కిందట ఒక మహర్షి చెప్పాడు, ఆ బంగ్లా ఒక మాయలగల బంగ్లాని. కొందరికి కనిపిస్తుంది, మరికొందరికి కనబడదు. సెలవులైపోయిన తరువాత రాకేష్ పట్నంలో ఉన్న తన ఇంటికి వచ్చేస్తాడు. ఒకరోజు ఆ పట్నంలో భూకంపం వస్తుంది. రాకేష్ ఒక చిన్న టేబుల్ని తన తలపై పెట్టుకుని ఎలాగోలా ఆ ఇంటి నుండి బయటికి వస్తాడు. కానీ ఇంకెవ్వరూ తన ఇంట్లోంచి బయటికి రాలేకపోతారు. ఇల్లు కూలిపోతుంది, ఇంట్లో వాళ్లంతా చనిపోతారు. రాకేష్ అమ్మమ్మ తాతయ్య రాకేష్ని తమతో పాటు వాళ్ల ఊరికి తీసుకొస్తారు. అమ్మమ్మ తాతయ్య చాలా పెద్దవాళ్లు, అందుకే రాకేష్ చదువుకోలేకపోతాడు. కాని రాకేష్ పెద్దయిన తరువాత వాళ్ల అమ్మమ్మ తాతయ్య ఇలా అంటారు. బాబు రాకేష్, ఇక నువ్వు పెళ్లి చేసేసుకో, ఇదే మా చివరి కోరిక. రాకేష్కి పెళ్లి జరుగుతుంది, అలాగే తన అమ్మమ్మ తాతయ్యలు చనిపోతారు కూడా. రాకేష్ భార్య ఇద్దరు పిల్లలకి జన్మనిస్తుంది, ఒక పాప ఒక బాబు. రాకేష్ తన కుటుంబాన్ని పోషించడానికి తన ఊరు ఇంకా సోనాపూర్ ఊరికి మధ్య పడవని నడుపుతూ ఉంటాడు. తను నిత్యం ఎంతో మందిని అటువైపు నుండి ఇటువైపుకి, అలాగే ఇటువైపు నుండి అటువైపుకు తీసుకువెళ్తూ ఉండేవాడు. అప్పుడు తనకి ఆ చెరువులో మునుగుతున్న ఒక జింకపిల్ల కనిపించింది. రాకేష్ వెంటనే నీటిలోకి దూకుతాడు. ఇక మునిగిపోతున్న జింకని కాపాడి ఒడ్డుకి తీసుకొస్తాడు. ఆ జింక అడవి వైపుకి పారిపోతుంది. రాకేష్కి ఆ అడవిలో ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. తను అలా ముందుకు వెళ్లి చూసేసరికి తను బాగా ఆశ్చర్యపోతాడు. అక్కడ బంగారంతో చేసిన ఒక పెద్ద బంగ్లా తన కళ్ల ముందు కనిపిస్తుంది. ఇది ఆ బంగారపు బంగ్లాలానే ఉంది. దీని గురించి నేను చిన్నప్పటి నుండి కదలు కదలుగా విన్నాను. కాని ఇవాళ నాకిది ఎలా కంటబడింది? నేనిక్కడికి నిత్యం వస్తూనే ఉంటాను కదా. రాకేష్ ఆ బంగ్లాలోకి వెళ్తాడు. బంగ్లా నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఈ బంగ్లాలోకి నీకు స్వాగతం రాకేష్. నేను ఈ బంగారపు బంగ్లాని. ఒకవేళ నువ్వు ఈ బంగ్లాలోని ఇంటికి సంబంధించిన 10 ఏళ్ల నాటి ఏ వస్తువు తెచ్చిపెట్టినా అది బంగారంగా మారిపోతుంది. నేను నిన్ను నా చిన్నప్పటి నుండి వెతుకుతున్నాను, కాని నువ్వు నాకు ఇవాళ ఎందుకు కనిపించావు? ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో నేను కేవలం ఆ వ్యక్తికే కనిపిస్తాను. ఇవాళ నువ్వు మునిగిపోతున్న జింకని కాపాడావు, అందుకే నేను నీకు కనిపించాను. రాకేష్ వెంటనే ఇంటికి బయలుదేరతాడు. తన ఇంట్లో ఉన్న దానిమ్మ చెట్టు మీద నుండి కొన్ని కాయలను తెంపి ఆ బంగ్లాకి తీసుకొస్తాడు. దానిమ్మకాయలు వెంటనే బంగారంగా మారిపోతాయి. అప్పుడే రాకేష్ తన ఇంటి నుండి పాత మంచాన్ని బంగ్లాలోకి తీసుకువెళ్తాడు. ఆ మంచం కూడా బంగారంగా మారిపోతుంది. ఇక రాకేష్ ఎప్పుడు మనుషుల్ని తీసుకొచ్చి ఆ వైపుకు వెళ్లినా తనతో పాటు తన ఇంటి నుండి ఏదో ఒక సామాను బంగ్లాలోకి తీసుకువెళ్లేవాడు. ఇక దాన్ని బంగారంగా మార్చుకుని ఇంటికి తిరిగి తీసుకొచ్చేవాడు. రాకేష్ బంగారాన్ని తీసుకుని కంసాలివాడి దగ్గరికి వెళ్లేవాడు. కంసాలి బాబాయ్, చెప్పండి, ఈ బంగారపు రిమోట్ కి ఎంత డబ్బిస్తారు? 50,000 రూపాయలు ఇస్తాము. ఈ విధంగా రాకేష్ తన ఇంట్లో బోల్డంత డబ్బుని పోగు చేస్తాడు. ఒకరోజు రాకేష్ మనసులో అత్యాశ పుట్టింది. తను బంగారపు బంగ్లా విషయాన్ని తన భార్యకి చెప్పి ఇలా అన్నాడు. చూడు, మన ఇంట్లో 10 ఏళ్ల నుండి ఉన్న సామాన్లన్నిటినీ ఇప్పటికే బంగారంగా మార్చేశాను. ఇక నువ్వు మన పక్కవాళ్ల రేఖ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళింట్లో చాలా పాతబడిపోయిన పెద్ద పెట్టె ఒకటి ఉంది. నువ్వు ఏదో ఒకటి చేసి రేఖని బయటికి తీసుకువెళ్ళు. అప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళి
పెట్టిని దొంగిలించేస్తాను. ఒకవేళ నేను ఆ పెట్టిని కూడా బంగారంగా మార్చేశానంటే మనం బాగా ధనవంతులు అయిపోతాం. అప్పుడు ఈ ఊర్లోనే అందరికన్నా పెద్ద ఇల్లు కట్టుకుందాం. రాకేష్ భార్య తన పక్కింటి రేఖ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అరే రేఖ, నీకు తెలుసా, బజార్లో ఒక కొత్త చీరల కొట్టు పెట్టారు. చాలా మంది అక్కడి నుండి బట్టలు కొనుక్కుంటున్నారు. ఇవాళ నేను కూడా వెళ్తున్నాను, నువ్వు నాతో రావచ్చు కదా. రేఖ రాకేష్ భార్యతో కలిసి బజారుకు వెళ్తుంది. రాకేష్ నెమ్మదిగా రేఖ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక ఆ పెట్టిని దొంగిలించి తన ఇంట్లో పెట్టుకుంటాడు. మరుసటి రోజు రాకేష్ తన భార్యతో కలిసి ఆ పెట్టిని తీసుకుని చెరువు కటివైపున్న బంగ్లాకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఆ పెట్టిని తీసుకుని బంగ్లాలోకి ప్రవేశించగానే ఆ పెట్టి బంగారంగా మారదు. కాని రాకేష్ భార్య మాత్రం బంగారంగా మారిపోతుంది. అలాగే ఆ బంగ్లా కూడా వెంటనే మాయమైపోతుంది. రాకేష్ ఏడవటం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, నాకు ఇలా జరిగిందేంటి? నా భార్య మళ్ళీ ఎలా బతుకుతుంది? నేనేం చెయ్యను? అప్పుడే ఒక పాము అక్కడికి వస్తుంది. అది రాకేష్ తో ఇలా అంటుంది. నేను వేల సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాను. నువ్వు మీ పక్కింటి వాళ్ళ పెట్టని దొంగిలించావు, అందుకే ఆ బంగ్లా మాయమైపోయింది. అలాగే నిన్ను శిక్షించడానికి నీ భార్యను కూడా బంగారంగా మార్చాను. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అత్యాశ పడకుండా ఉండాల్సింది. నేను మాటిస్తున్నాను, ఇక జీవితంలో ఎప్పుడూ అత్యాశపడను. అలాగే ఈ పెట్టెను కూడా మా పక్కింటి వాళ్ళకి తిరిగిచ్చేస్తాను. అప్పుడు ఆ పాము బంగారంగా మారిన రాకేష్ భార్యని మామూలుగా మార్చేస్తుంది. మిత్రులారా, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, మనం మన జీవితంలో ఎప్పుడూ అత్యాశ పడకూడదు. ఊరి నుండి కాస్త దూరంలో జీవ ఇల్లు ఉండేది. తన ఇంట్లో తన భార్య కిరణ్, కొడుకు రాజు ఉండేవారు. ముగ్గురికి ముగ్గురు బాగా సన్నగా బలహీనంగా ఉండేవారు. జీవ అడవి నుండి కర్రలు అలాగే వనమూలికలను సేకరించి వాటిని ఊళ్ళో అమ్ముతూ ఉండేవాడు. పొయ్యిలో పెట్టుకోవడానికి కర్రలు తీసుకోండమ్మా, కర్రలు తీసుకోండి. ఈ చెట్టు మొదలు ఎంతకిస్తావబ్బాయ్? అయ్యగారు 4 బంగారు కాసులు. నువ్వు నీ కర్రలేవో ఊరికే ఇస్తున్నట్టు చెప్తున్నావు 4 కాసులని. నాకు నీ కర్రలొద్దు ఏమొద్దు, నువ్వే ఉంచుకో. అలా కాదు అయ్యగారు, మీరు ఎంత ఇస్తే అంతే సరి. అయితే సరే, ఇదిగో తీసుకో 3 కాసులు. జీవ ఆ 3 కాసులు తీసుకున్నాడు. అప్పుడు తన ఊర్లో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లాడు. బాబూ, ఈ బియ్యం ఎలా ఇస్తున్నావు? 1 కిలోకి 2 కాసులు. మరి ఈ పప్పు? 1 కిలోకి 4 కాసులు. బాబూ, నాకు 1 కిలో బియ్యం అలాగే 1 పావు పప్పు ఇవ్వు. ఇదిగో బాబూ, మొత్తం 3 కాసులయ్యాయి. జీవ తన రోజంతటి సంపాదనతో కాస్త సరుకులు మాత్రమే కొనగలిగాడు. తన సరుకులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తన భార్య పప్పు ఇంకా బియ్యంతో అన్నం వండేది. ఇక అదే వాళ్ళిద్దరి దినచర్య. ఋతువులు మారాయి. ఇక ఇప్పుడు వానలు మొదలయ్యాయి. జీవ అప్పుడు కూడా అడవికి వెళ్ళి అక్కడ కర్రలు కొట్టేవాడు. మళ్ళీ మరోసారి తన సంతలో కర్రలను అమ్మేవాడు. కర్రలు తీసుకోండి, పొయ్యిలోకి కర్రలు తీసుకోండి, కర్రలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా తను అరుస్తూనే ఉన్నాడు. కాని ఈరోజు వాన పడటం వల్ల ఒక్క కొనుగోలుదారు కూడా కర్రలను కొనుక్కోడానికి రాలేదు. నిరాశ చెందిన జీవ ఆ కర్రలు తన భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇవాళ నేను నా కుటుంబానికి తినడానికి ఏమీ తేలేకపోయాను. భగవంతుడా, నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్నిచ్చావు? బాధపడుతూ జీవ తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు జీవ తన భార్య కొడుకుని చూసి ఏడవటం మొదలుపెట్టాడు. మరుసటి రోజు జీవ సంతలో ఆ కర్రలని అమ్మడానికి వెళ్లాడు. కాని ఈరోజు కూడా కొనేవాళ్లు ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఒక డబ్బుగల ఆవిడ వచ్చింది. అప్పుడు తను జీవ దగ్గర నుండి ఆ కర్రలను కొనుక్కుంది. అలాగే జీవాకి 5 కాసులను ఇచ్చింది. కాసులను చూసి జీవ చాలా సంతోషించాడు.
తను డబ్బులు తీసుకుని కిరాణా కొట్టుకు చేరుకున్నాడు. ఇక అక్కడ తను 1 కిలో బియ్యం, అలాగే 1/2 కిలో పప్పుని కొన్నాడు. తన కొడుకు రాజు కోసం 1 యాపిల్ కూడా కొన్నాడు. సామాన్లన్నీ తీసుకుని జీవా ఇంటికి వెళ్తుండగా అతనికి అడవిలో 1 పెద్ద బంగ్లా కనిపించింది. ఆ బంగ్లా నుండి 1 చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. జీవాకి దిగులుగా అనిపించింది. తను ఆ బంగ్లా లోపలికి వెళ్లాడు. అక్కడ తను ఏం చూశాడంటే 1 4-5 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. బాబు, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు బాగా ఆకలిగా ఉంది. నేను 3 రోజుల నుండి అసలేమీ తినలేదు. జీవాకి ఆ అబ్బాయిని చూసి జాలి వేసింది. జీవా యాపిల్ని పిల్లాడికి ఇచ్చేశాడు. ఆ అబ్బాయి ఆదరాబాదరాగా ఆ యాపిల్ని తిన్నాడు. మీ దగ్గర ఇంకా ఏవైనా ఉన్నాయా అంకుల్? ఉన్నాయి, కానీ వండాల్సి ఉంటుంది. జీవా ఆ బంగ్లా వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఆ బియ్యం పప్పు కలిపి భోజనం వండాడు. అప్పుడు జీవా ఆ బాబుకి భోజనం పెట్టాడు. బాబు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇప్పుడు నా కడుపు నిండిపోయింది. ఇక అప్పుడే అక్కడికి 1 ఆవిడ ఆత్మ ప్రత్యక్షమయ్యింది. ధన్యవాదాలన్నయ్య, మీరు నా బిడ్డ ఆకలిని తీర్చారు. నేను వీడి తల్లిని. వీడికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. 3 రోజుల క్రితం నేను చనిపోయాను. అప్పట్నుంచి తను ఇలాగే ఆకలితో ఉన్నాడు. నేనేమో తనకి ఎటువంటి సహాయం చేయలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ పిల్లడు అనాథ? అవును, వాడికి ఎవ్వరూ లేరు. నువ్వేమీ దిగులు పడకు చెల్లెమ్మా, నేను తనని నాతో పాటు తీసుకెళ్తాను. ఇక నేను ఏం తింటే అదే వీడికి పెడతాను. అన్నయ్యా, మీరు చాలా మంచివారు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే మీరు అలాగే మీ కుటుంబం మొత్తం ఈ బంగ్లాలోనే ఉండాలి. అప్పుడు మీకు 1 రోజు కూడా ఆకలితో ఉండాల్సిన అవసరం ఉండదు. అదంతా నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడే వెళ్ళి మీ కుటుంబాన్ని తీసుకుని రండి. జీవా సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ఇక తన కుటుంబాన్ని తీసుకుని బంగ్లాకి చేరుకున్నాడు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే వంటిళ్ళు మొత్తం రకరకాల తినుబండారలతో నిండి ఉండటం చూశారు. అప్పుడు జీవా భార్య వంట చేసింది. అప్పుడు జీవా కుటుంబం, అలాగే ఆ అనాథ పిల్లాడు కూడా అందరూ కలిసి భోజనం చేశారు. ఇదంతా చూస్తున్న ఆ తల్లి ఆత్మ చాలా సంతోషపడింది. ఎందుకంటే తన అనాథ బిడ్డకు మళ్ళీ 1 కుటుంబం దొరికింది కాబట్టి. ఆ రోజు నుండి జీవా తన కుటుంబంతో పాటు ఆ మాయా బంగ్లాల్లోనే ఉండిపోయారు. అక్కడ తినడానికి వస్తువులు ఎప్పుడూ లోటు లేకుండా దొరికేవి. అయితే ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఇతరులకి సహాయం చేయడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుంది. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.